హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్పీక్ విత్ ఈస్. ఇవాళ క్లాస్ లో ఒక షార్ట్ స్టోరీ చూడబోతున్నాం. అయితే స్టోరీ షార్ట్ గా ఉన్నా మీరు తెలుసుకోవాల్సిన వర్డ్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇవాళ స్టోరీలో కూడా హోమోనిమ్స్ ఏమైనా ఉన్నా, హోమోఫోన్స్ ఉన్నా చూద్దాం. ఒకవేళ నేను ఏదైనా మిస్ చేసి ఉంటే గనక లీవ్ మీ అ కమెంట్, సో దట్ నెక్స్ట్ క్లాస్ లో మనం కవర్ చేద్దాం. కొత్త వర్డ్స్ తో పాటు చాలా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ కూడా చూద్దాం. ఇప్పుడు మనం రోజువారీగా మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు ఉంటాయి ఇంగ్లీష్ లో, అవి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో ఎక్కువగా ఉపయోగిస్తాం. అలాంటి పదాల గురించి వాళ్ళ స్టోరీలో వచ్చింది. రెండు సెంటెన్సెస్ లో ఆ వర్డ్స్ యూజ్ చేశారు. ఒకటి మీన్ వై, రెండు అనేబుల్ టు. సో ఈ రెండింటి మీద మీకు ఎప్పుడైనా ఎప్పుడు ఈ మీన్ వై వాడతారు, ఎప్పుడు ఈ అనేబుల్ టు వాడతారు, ఎందుకు కెనాట్ అని యూజ్ చేయకూడదు, ఎందుకు అనేబుల్ టు అని యూజ్ చేయాలి అనే డౌట్ మీకు వస్తే ఈ వీడియోతో మీకు డౌట్ క్లారిఫై అయిపోతుంది. ఏ సందర్భాల్లో మీరు అనేబుల్ టు అని యూజ్ చేయాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఇవాళ క్లాస్ స్టార్ట్ చేద్దామా? లెట్ అస్ బిగిన్ టుడేస్ క్లాస్. ద బ్లూ డైడ్ జాకల్. బ్లూ డైడ్, ఇక్కడ మనకి టైటిల్ లోనే చూడండి ఒక హోమోఫోన్ ఉంది. డివైఈడి అంటే రంగులు అద్దడం, డిఐఈడి. సో ఈ రెండు ఒకే రకంగా పలుకుతాం మనం, ఒకేలాగా పలుకుతాం డైడ్ అని. కానీ రెండిటికి పూర్తి విభిన్న అర్థాలు ఉన్నాయి. ఇదేమో రంగులు అద్దడం అని వస్తే, డిఐఈడి ఏమో ప్రాణం లేకపోవడం. అ జాకల్ వన్స్ స్ట్రేడ్ ఇన్ టు అ టౌన్. ఎంటరింగ్ అ వాషర్మ్యాన్స్ హౌస్ హీ స్లిప్డ్ ఇన్ టు అ టబ్ ఫుల్ ఆఫ్ బ్లూ వాటర్. His whole body was dyed blue. A jackal once, దీన్ని చాలా మంది జాకాల్ అని ప్రొనౌన్స్ చేస్తారండి, బట్ జాకాల్ ఇస్ నాట్ ద కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలంటే జాకల్, జాకల్, జాకాల్ కాదు జాకల్. A jackal once strayed into a town. First sentence లోనే మనకు ఒక మంచి వర్డ్ వచ్చింది చూడండి, strayed. Trace meaning ఏం చెప్పొచ్చు అంటే, if someone strays somewhere where they wander away from where they are supposed to be. దాని మీనింగ్ ఏంటంటే, ఏదైనా ఒక ప్లేస్ కి వెళ్ళాలి వాళ్ళు, అయితే ఆ ప్లేస్ కాకుండా వేరే ఎక్కడికో వెళ్ళిపోవడాన్ని స్ట్రేడ్ అంటారు. అంటే సపోజ్ టు బి అంటే వాళ్ళు ఎక్కడికైతే చేరుకోవాలో అక్కడ కాకుండా వేరే ఏ ప్లేస్ కో, వేరే ఏదైనా ప్లేస్ కి వెళ్ళిపోవడాన్ని స్ట్రేడ్ అంటారు. ఎగ్జాంపుల్, ఇలా చూడండి, మనం చాలా సార్లు న్యూస్ లో చదువుతూ ఉంటాం రోడ్డు మీదకి వచ్చేసినాయి అని చెప్పి. సో అవి కరెక్ట్ గా దారి తప్పి, అడవి నుంచి దారి తప్పి వచ్చేసినాయి అని చెప్తూ ఉంటారు కదా, దానికి కరెక్ట్ గా మనం ఇలా యూజ్ చేయొచ్చు స్ట్రేడ్ అనే వర్డ్ యాప్ట్. చెప్పాననుకోండి ఎగ్జాంపుల్, ఎస్టర్డే ఆ టైగర్ హ్యాడ్ స్ట్రేడ్ ఇన్ టు ద రోడ్. అంటే ఒక టైగర్ దారి తప్పిపోయి రోడ్డు మీదకి వచ్చింది, అడవి నుంచి రోడ్డు మీదకి వచ్చిందని. అయితే ఎవరైనా గానీ తప్పిపోయి ఒక ప్లేస్ కి వెళ్లాల్సిన వాళ్ళు ఇంకో ప్లేస్ కి వెళ్ళిపోవడాన్ని స్ట్రేడ్ అంటాం. అది మాత్రమే కాకుండా ఇంకా వేరే విధాలు కూడా స్ట్రే అనేది మనం ఉపయోగించవచ్చు అండి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు మీనింగ్ చెప్తాను. ఐ థింక్ షీ హ్యాడ్ స్ట్రేడ్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ అని నేను చెప్పాను అనుకోండి, అంటే నాకు తెలిసి ఆమె సబ్జెక్ట్ బయట, అంటే ఏదో ఒక సబ్జెక్ట్ చెప్పాలని అనుకుంది. ఇప్పుడు నేను ఇంగ్లీష్ చెప్తున్నాను కదా, ఇంగ్లీష్ మానేసి మధ్యలో సైన్స్ ఏదైనా చెప్పాను అనుకోండి, అప్పుడు ఏంటి, ఐ స్ట్రేట్ ఫ్రమ్ ద టాపిక్. నేను చెప్పాలనుకుంటుంది నేను చెప్పేది ఏంటి, నేను చెప్పాల్సిన టాపిక్ ఏంటి, ఇంగ్లీష్ గురించి నేను మాట్లాడటం. అలా కాకుండా నేను వేరే సబ్జెక్ట్ గురించి తీసుకున్నా అంటే, అలాగే ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతున్నప్పుడు జరుగుతూ ఉంటాయి కదా, మనం ఒక టాపిక్ అని మాట్లాడుతూ ఉంటాం, అది మళ్ళీ ఎక్కడికో ఎక్కడికో వేరే ఏదో టాపిక్ వెళ్ళిపోద్ది. సో కంప్లీట్ గా మనం సబ్జెక్ట్ మార్చేసి వేరే ఇంకేదో మాట్లాడతాం, అది కామనే కదా. అలా సబ్జెక్ట్ కి సంబంధం లేకుండా వేరే ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, వేరే ఏదో టాపిక్ వెళ్ళిపోయినప్పుడు మీరు చెప్పొచ్చు, ఐ థింక్ యూ హ్యాడ్ స్ట్రేట్ ఫ్రమ్ ద సబ్జెక్ట్, అంటే నువ్వు సబ్జెక్ట్ నుంచి బయటకు వచ్చేసావు అని. అలాగే ఇంకోటి కూడా, ఇది కూడా సాధారణంగా ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్ కూడా జనరల్ గా జరిగేది, మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక టాపిక్ నుంచి జనరల్ గా వేరే ఏదో టాపిక్ వెళ్ళిపోతాం కదా. అలాగే ఈ ఎగ్జాంపుల్ కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్పాక అర్థమవుతుంది క్లియర్ గా. ఐ స్ట్రేడ్ అట్ ద క్లాక్. ఇప్పుడు ఏదైనా బోరింగ్ క్లాస్ అనుకోండి, జనరల్ గా మనం ఏం చూస్తాం, టైం ఎంత తొందరగా అయిపోతుంది, ఎంత తొందరగా అయిపోతుంది అని చూసుకుంటాం కదా. ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ అంటే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం, దాని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా వేరే దేని మీద కాన్సన్ట్రేట్ చేయడం. టైం ఎంత, అక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది దేని మీద, సబ్జెక్ట్ వినటం మీద, కానీ చేస్తుంది దేని మీద, టైం ఎంత ఫాస్ట్ గా అయిపోద్ది, టైం ఎప్పుడు అయిపోయింది. ఏదైనా ఒక దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయకపోయినా, దాని నుంచి డిస్ట్రాక్ట్ అయిపోయినా, ఇంకా వేరే ఏదో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్ అటెండ్ అవుతున్నారు, మీరు క్లాస్ వినటం, అక్కడ మీరు చేయాల్సిన టాస్క్ ఏంటి, ఆ క్లాస్ శ్రద్ధగా వినాలి, అక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేసి వినాలి. కానీ వినకుండా టైం ఎప్పుడైపోయింది, క్లాస్ అయిపోయి ఎప్పుడైపోద్ది అని మీరు కంటిన్యూస్ గా ఆ వాచింగ్ చూసుకుంటే మీరు ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు. అలాంటి సందర్భాల్లో ఇలా యూజ్ చేయొచ్చు. అంటే హర్ ఐ స్ట్రేడ్ అట్ ద క్లాక్ అంటే దాని అర్థం, తను కాన్సన్ట్రేట్ చేయకుండా పూర్తిగా డిస్ట్రాక్ట్ అయిపోయి అలా క్లాక్ వైపే చూస్తుంది. అక్కడ తను చేయాల్సిన ఫోకస్ ఏంటి, వింటం మీద,
క్లాస్ వినటం మీద కాన్సన్ట్రేట్ చేయాల్సింది. బట్ తను అది చేస్తుందా లేదు, తొందరగా ఎప్పుడు త్వరగా క్లాస్ అయిపోతుందో అని చూస్తుంది. ఇలాంటి సందర్భాల్లో కూడా మనం స్ట్రేడ్ అని యూజ్ చేస్తాం. చూసాం కదా మనకి ఫస్ట్ సెంటెన్స్ లోనే స్ట్రేడ్ అనే వర్డ్ తో ఎన్ని సెంటెన్సెస్ చూసామో. అ జాకల్ వన్ స్ట్రేడ్ ఇన్ టు అ టౌన్. ఇప్పుడు ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిన తర్వాత మీకు అర్థమైపోయి ఉంటుంది కదా స్ట్రేడ్ అంటే ఏంటో. అంటే జాతల్ ఏమైంది, తప్పిపోయింది, ఫారెస్ట్ నుంచి తప్పడిపోయి ఎక్కడికి వెళ్ళింది, ఇంటూ టౌన్, టౌన్ కి వెళ్ళిపోయింది. ఎంటరింగ్ అ వాషర్ మ్యాన్స్ హౌస్ హీ స్లిప్డ్ ఇంటూ అ టబ్ ఫుల్ ఆఫ్ బ్లూ వాటర్. ఎంటరింగ్ అ వాషర్ మ్యాన్స్ హౌస్ హీ స్లిప్డ్ ఇంటూ అ టబ్ ఫుల్ ఆఫ్ బ్లూ వాటర్ హిస్ హోల్ బాడీ వాజ్ డైడ్ బ్లూ. అయితే ఎంటరింగ్ అ వాషర్ మ్యాన్స్ హౌస్, వాషర్ మ్యాన్ అంటే చాకలి వాడు అని చెప్తారు కదా, దాన్ని ఇంగ్లీష్ లో వాళ్ళని వాషర్ మ్యాన్ అంటారు. సో ఎంటరింగ్ ఇంటూ అ వాషర్ మ్యాన్ హౌస్, ఆ చాకలి వారి ఇంటికి ఎంటర్ అయినప్పుడు హీ స్లిప్డ్, స్లిప్డ్ అంటే జారిపోయాడంట. ఈ వర్డ్ మనకి ఆల్రెడీ వచ్చినట్టుంది ప్రీవియస్ స్టోరీస్ లో కదా. హీ స్లిప్డ్ ఇన్ టు అ టబ్ ఫుల్ ఆఫ్ బ్లూ వాటర్, దేంట్లో జారిపోయింది, ఒక టబ్ ఫుల్ ఆఫ్, టబ్ ఫుల్ ఆఫ్ అంటే టబ్ నిండా బ్లూ వాటర్ ఉన్నాయంట, దాంట్లో జారిపోయింది. హిస్ హోల్ బాడీ వాజ్ డైడ్ బ్లూ, తన బాడీ మొత్తం బ్లూగా మారిపోయింది. జాకల్ ఏ కలర్ లో ఉంటుంది మీకు తెలుసు కదా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జాకల్ అంటే ఏంటో మీకు డౌట్ ఏమన్నా వచ్చుంటే, జాకల్ అన్నా ఫాక్స్ అన్నా నక్కేనండి. అయితే ఫాక్స్ అనేది జాకల్ కన్నా ఇంకా చిన్నగా ఉంటుంది, హైట్ పరంగానే చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది. జాకల్ కొంచెం ఫాక్స్ కన్నా పెద్దగా ఉంటుంది. మనం తెలుగులో అయితే నక్కానే అంటాం అనుకుంటారు రెండిటికి. ఇంగ్లీష్ లో అయితే మాత్రం ఫాక్స్ కన్నా కొంచెం పెద్దగా ఉండదని జాకల్ అంటాం. When he returned, all the animals thought he was a strange beast. Taking advantage of this, the jackal said heaven had sent him to rule the forest. When he returned, all the animals thought he was a strange beast. తను తిరిగి వచ్చేసరికి all the animals అంటే అన్ని animals ఏమనుకున్నాయంట, thought అంటే అనుకున్నాయి, ఏమనుకున్నాయి, he was a strange beast. Strange అంటే వింత, stranger మళ్ళీ confuse అవ్వకండి, stranger అంటే కొత్త వాళ్ళుని, స్ట్రేంజర్ అది వేరు, ఇది స్ట్రేంజ్. స్ట్రేంజ్ అంటే వింత, బీస్ట్ అంటే మృగం. ఇప్పుడు మనం తెలుగులో కూడా మృగం అనేది జనరల్ గా యూజ్ చేయం కదా, యానిమల్ అనే అంటాం ఎక్కువగా, వెరీ రేర్ గా యూజ్ చేస్తాం కదా. బీస్ట్ కూడా అంతే, ఎక్కువగా జనరల్ గా బీస్ట్ అని యూజ్ చేయం. బట్ యానిమల్ ని ఒక రకమైన అంటే ఇలాంటి స్టోరీస్ లో వాటిల్లో చాలా ఫెరోషియస్, ఒక భయమైన భయంకరమైన యానిమల్ ని, భయంకరమైన యానిమల్ ని బీస్ట్ అని అంటారు. Taking advantage of this, the jackal said heaven had sent him to rule the forest. Taking advantage, ide prayojanam taniki advantage an anukundi, so andru ila anukodave taniki benefit an anukundi. Jackal said heaven had sent him to rule the forest, so andru ala anukoni bayapadutunay kada, so deenne advantage ga teeskundi. Advantage ante deenne taniki benefit prayojanam ga teeskoni em cheppindi, heaven had sent him to rule the forest. Evaru pampicharanta, heaven, స్వర్గం నుంచి అది వచ్చిందంట. దేనికి, రూల్, పాలించడానికి, ఫారెస్ట్ ని, అడవిని పాలించడానికి వచ్చిందంట. ఆల్ ద యానిమల్స్ బిగాన్ టు సర్వ్ హిమ్, బట్ ఫియరింగ్ రికగ్నిషన్ హీ ఆర్డర్డ్ ఆల్ ద జాకల్స్ టు లీవ్. ద యానిమల్స్ బిగాన్ టు సర్వ్ హిమ్, ఆల్ ద యానిమల్స్ అన్ని జంతువులు ఏం చేశాయి, సర్వ్ చేశాయి అంటే తనకి సేవ చేయడం స్టార్ట్ చేశాయి. అన్ని అన్ని బిగాన్ టు సర్వ్ హిమ్ అంటే అన్ని తనకు అన్ని సమకూర్చాయి అని అర్థం. బట్ ఫియరింగ్ రికగ్నిషన్ హీ ఆర్డర్డ్ ఆల్ ద జాకల్స్ టు లీవ్. బట్ ఫియరింగ్, ఫియరింగ్ అంటే భయపడిందంట. దేని గురించి, రికగ్నిషన్, తన గుర్తింపు. రికగ్నిషన్ అంటే గుర్తింపు, తన గుర్తింపు ఎక్కడ బయటపడిద్దో అని. హీ ఆర్డర్డ్ ఆల్ ద జాకల్స్ టు లీవ్, అన్ని జాకల్స్ అడవి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఆర్డర్ వేసింది. ఎందుకంటే దాని గుర్తింపు ఎక్కడ తెలిసిపోద్ది, దాని రికగ్నిషన్ తెలియకూడదు అని చెప్పి అన్ని జాకల్స్ ని వెళ్ళిపోమని చెప్పింది. మీన్వైల్ అ హర్డ్ ఆఫ్ జాకల్స్ ఫ్రమ్ అనదర్ ఫారెస్ట్ పాస్డ్ బై హౌలింగ్ లౌడ్లీ. Unable to control himself, the blue-dyed jackal also began to howl. Everyone got to know the truth and lie and kill him. Meanwhile, a herd of jackals from another forest passed by howling loudly. Meanwhile, ఇందాక నేను మీకు చెప్పాను కదా, మీన్ వైల్ గురించి చెప్తానని చెప్పి. ఇది చాలా సందర్భాల్లో మనం వాడతామండి మీన్ వైల్ అనేది, రోజువారీ మనం మాట్లాడే దాంట్లో. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. Meanwhile, a herd of jackals from another forest passed by howling loudly. ఈ లోపు అంటాం కదా, ఈ లోపల అంటాం కదా, దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ మీన్ వైల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీన్ వైల్ మీద కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. కంప్యూటర్ షుడ్ బి వర్కింగ్ అగైన్ వెరీ సూన్. మీన్ వైల్, కుడ్ ఎవ్రీవన్ గెట్ సమ్ పేపర్ వర్క్ అని చెప్పాను అనుకోండి. కంప్యూటర్స్ తొందరగానే పనిచేస్తాయి, ఈ లోపల ఏం చేయాలి, మరి కంప్యూటర్స్ పని చేయట్లేదు కాబట్టి కొంచెం పేపర్ వర్క్ చేసుకొని వస్తారా అందరూ అని. Next one, you need to wait for 1 hour to consult the doctor. Meanwhile, why don't you read this book? Ante meer doctor ni consult cheyadaniki oka ganta sep padutundi, ee lopale book endu chadavagordu
ఐ నీడ్ టు వెయిట్ ఫర్ 2 hours ఫర్ ద బస్. మీన్ వైల్ ఐ థింక్ ఐ కెన్ గో ఫర్ షాపింగ్. అంటే నేను 2 గంటలు బస్ కోసం వెయిట్ చేయాలి, దాని లోపు ఆ లోపల నేను షాపింగ్కి వెళ్ళొచ్చు కదా. ఇలా ఎన్నో సందర్భాల్లో మనం ఈ లోపల అని అని అంటాం కదా తెలుగులో, అలా అన్ని సందర్భాల్లో మనం ఇంగ్లీష్ లో అయితే మీన్ వైల్ అంటాం. మీన్ వైల్ అ హర్డ్ ఆఫ్ జాకల్స్ ఫ్రమ్ అనదర్ ఫారెస్ట్ పాస్డ్ బై హౌలింగ్ లౌడ్లీ. కానీ ఈ లోపలే మీన్ వైల్ ఈ లోపలే ఏం జరిగింది, హర్డ్ ఆఫ్ జాకల్స్, హర్డ్ అంటే మీకు గుర్తుంది కదా, హర్డ్ అంటే గ్రూప్, గ్రూప్ ఆఫ్ జాకల్స్ ని హర్డ్ అంటారు. A herd of jackals from another forest passed by. A herd of jackals, jackals gumpu, vere forest nunchi vachinavi, passed by. Passed by ante pakka nunchi vellatam ani cheppochu. Inkok vishayam ante ade passed away ante died ani cheppe badulu died ani cheppadaniki ishtam lenappudu passed away ani use cheyochu. కాబట్టి మనం పాస్ట్ యూజ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. పాస్ట్ బై అని మాట్లాడితే పక్క నుంచి దగ్గర నుంచి అని అర్థం వస్తుంది, పాస్ట్ అవే అని మాట్లాడితే ఇంకా బ్రతికి లేరు అని అర్థం వస్తుంది. ఎలా పక్క నుంచి వెళ్ళాయంట, హౌలింగ్ లౌడ్లీ అంటే పెద్ద పెద్దగా అరుచుకుంటూ వెళ్తున్నాయంట. దాని ఇంగ్లీష్ లో ఏమంటారు, నక్క అరుపుల్ని ఏమంటారు, హౌలింగ్, హౌల్, నక్క అరుపుని హౌల్ అంటారు. సో హౌలింగ్ లౌడ్లీ పెద్ద పెద్దగా అరుచుకుంటూ వెళ్తున్నాయి. అనేబుల్ టు కంట్రోల్ హిమ్సెల్ఫ్ ది బ్లూ డైడ్ జాకల్ ఆల్సో బిగాన్ టు హౌల్. అంటే ఎందుకు మనం అనేబుల్ అని వాడతాం, చేయలేకపోతున్నాము అని ఎందుకు వాడతాం, ఎందుకు కెనాట్, కెనాట్ అంటే చేయలేము. ఇప్పుడు నేను మీటింగ్ వెళ్లాల్సి వచ్చింది, ఐ కెనాట్ అటెండ్ ద మీటింగ్ అంటే దాని అర్థం నేను మీటింగ్ కి రాలేను అని. ఐఎమ్ అనేబుల్ టు అటెండ్ ద మీటింగ్ అంటే నేను రాలేకపోతున్నాను అని. మనం తెలుగులో కూడా రాలేకపోతున్నాను, రాలేదు, రాలేకపోతున్నాను అని మాట్లాడతాం కదా. ఏ సందర్భంలో రాలేకపోతున్నాం, వీఆర్ సారీ నేను రాలేకపోతున్నాం అండి, ఫంక్షన్ కి రాలేకపోతున్నాం, వీఆర్ సారీ అని మనం చెప్తాం కదా. అలాంటి సందర్భంలో రాలేకపోతున్నాం, రాను అని చెప్పాం కదా, ఐ కాంట్ కమ్ అని అన్నాం కదా. కాబట్టి అందుకనే ఇంగ్లీష్ లో కూడా మనం కాంట్ అని యూజ్ చేయం, కెనాట్ అని యూజ్ చేయం, రాలేకపోతున్నాము అని అంటాం కదా. వీఆర్ అనేబుల్ టు కమ్, ఐఎమ్ అనేబుల్ టు కమ్ అని అలాంటి సందర్భాల్లో అనేబుల్ అంటాం. సో రాలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను అని మనం తెలుగులో వాడతాం కదా ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే. సో దాన్ని ఇంగ్లీష్ లో అయితే అనేబుల్. ఫస్ట్ వన్ చూడండి, షీ వాజ్ అనేబుల్ టు డాన్స్ డ్యూ టు ఇంజ్యూరీ. తను డాన్స్ చేయలేకపోతుంది, ఎందువల్ల, ఇంజ్యూరీ వల్ల. వీఆర్ అనేబుల్ టు గెట్ ద ఫండింగ్, వీ కెనాట్ గెట్ ద ఫండింగ్ అంటే మేము తేలేము. ఇప్పుడు తెలుగులో కూడా అంటాం కదా మేము తేలేము, మేము చేయలేము అని. కానీ మనం తేలేకపోతున్నాము అనే సందర్భాలు కూడా చాలానే వాడతాం కదా, మేము చేయలేకపోతున్నాము. ఆ రెండింటికి డిఫరెన్స్ మీకు తెలుగుకు క్లారిటీ ఉంది కదా. అలాగే కెనాట్ కి అనేబుల్ టు కూడా అంత డిఫరెన్స్ ఉంది. సేమ్ అండి, ఇంకా గుర్తు పెట్టేసుకోండి మీరు, మనం ఏ సందర్భాల్లో చేయలేకపోతున్నాము, రాలేకపోతున్నాము, ఇవ్వలేకపోతున్నాము, మేము ఫండింగ్ ఇవ్వలేకపోతే ఎఫర్ట్ చేయలేకపోతున్నాము, ఇలాంటివన్నీ కూడా మనం ఇంగ్లీష్ లో అనేబుల్. అలాంటి ఏ సందర్భాల్లో వచ్చినా మనం యూజ్ చేయాల్సింది కెనాట్ ఓ నాట్ ఓ కాదు, అనేబుల్ టు. అనేబుల్ టు అటెండ్ ద మీటింగ్, నేను మీటింగ్ కి రాలేకపోతున్నాను. అదే ఐ కెనాట్ అటెండ్ ద మీటింగ్ అంటే నేను మీటింగ్ కి రాలేను. మీకు క్లారిటీగా అర్థం అవడానికి ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, ఎందుకంటే అనేబుల్ టు ఇవన్నీ చిన్న చిన్న డిఫరెన్సెస్ మన తెలుగుకి. ఎందుకు చాలా మందికి డౌట్ ఉంటుంది, ఎందుకు ఈ అనేబుల్ టు అది వాడుతున్నాం, ఎందుకు కెనాట్ అనో నాట్ అనో యూజ్ చేయకూడదు అని. మీకు ఇప్పుడు డిఫరెన్స్ కి క్లియర్ గా క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. క్లారిటీ వచ్చింటే కనుక లీవ్ మీ అ కమెంట్, ఐ బి వెరీ హ్యాపీ టు సీ దాట్. స్టోరీలోకి వెళ్దాం మరి, చాలా సెంటెన్సెస్ చూసాం కదా. Unable to control himself, the blue-dyed jackal also began to howl. Unable to control himself, the blue-dyed jackal also began to howl. కాబట్టి తన్ని కంట్రోల్ చేసుకోలేక ఆ గుంపంతా అరిచేసేపాటికి ఈ జాకల్ కూడా ఏం చేసింది, ఇది కూడా హౌల్ చేసింది, అరిచింది. Everyone got to know the truth and the lion killed him. ప్రతి ఒక్కరికి నిజం తెలిసింది, తెలిసి ఏం చేసింది, ఇంకా లయన్ కిల్డ్ హిమ్, లయన్ చంపేసింది ఆ జాకల్ని. మరి అందరితో సేవలు చేయించుకుంది కదా. Moral, do not pretend to be what you are not. Moral, do not pretend to be what you are not. నువ్వు ఏది కాదో అది అన్నట్టుగా నటించొద్దు అని దాని అర్థం. కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, మళ్ళీ రిపీట్ చేస్తాను. Do not pretend to be what you are not. అంటే నువ్వు కాని దాని కోసం నువ్వు ప్రిటెండ్ చేయకు, నువ్వు కాని దాని గురించి అని నువ్వు నటించకు అని. ప్రిటెండ్ అంటే నటించడం. Do not pretend to be what you are not. అర్థమైంది కదా. ఇవాళ స్టోరీ అయిపోయింది, క్విక్ గా రివైజ్ చేసేద్దామా ఇవాళ వర్డ్స్. ఫస్ట్ వన్ జాకల్. జాకల్ అంటే ఫాక్స్ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది, దాని జాకల్ అంటారు, నక్క. జాకల్, దాని ప్రొనౌన్సియేషన్ ఎలా ప్రొనౌన్స్ చేయాలి, జాకల్, జాకాల్ కాదు జాకల్. స్ట్రేడ్ అంటే తప్పిపడిపోవడం, తప్పడిపోవడం అని చెప్పొచ్చు. వాషర్ మ్యాన్ అంటే చాకలి వాడు. స్లిప్డ్, స్లిప్డ్ అంటే జారడం. డైడ్, డివైఈడి అంటే రంగులద్దరం. అట్లకి డై చేస్తారు కదా, డైడ్ అంటే రంగులద్దరం.
అదే డిఐఈడి అంటే, అదే డిఐఈడి అంటే తెలుసు కదా, స్ట్రేంజ్, స్ట్రేంజ్ అంటే వింత, బీస్ట్, బీస్ట్ అంటే మృగం, రికగ్నిషన్, రికగ్నిషన్ అంటే గుర్తింపు. మీన్ వైల్, అనేబుల్ టు, ఎప్పుడు వాడతామో మీకు క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు. మీన్ వైల్ అంటే ఈ లోపల, ఇంత లోపల అని చెప్పడానికి. హౌల్ అంటే నక్క అరవటాన్ని హౌల్ అంటారు. పాస్డ్ బై అంటే పక్క నుంచి వెళ్ళడం, అదే పాస్డ్ అవే అంటే బ్రతికి లేకపోవడం. ఐ హోప్ మీకు ఈ క్లాస్ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ క్లాస్ లో కలుద్దామా. అంటిల్ దెన్ టేక్ కేర్, థ్యాంక్ యూ.